హలో అందరికీ నేను మీ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి సర్ వారం రోజుల పాటు మనం మన టమ్మీని ప్యాంపర్ చేసాం కదా ఈ రోజు మన హెయిర్ ని ప్యాంపర్ చేసుకుందాం సో నేను మీకు ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తాను ఆ హెయిర్ ప్యాక్ చూశాక ఇంకా కొన్ని విషయాలని మనం మాట్లాడుకుందాం బనానా హెయిర్ ప్యాక్ కోసం నేను ఇక్కడ ఒక బాగా పండినటువంటి బనానాని చిన్న ముక్కలుగా కట్ చేసి జార్ లో వేస్తున్నాను నా హెయిర్ లెంగ్త్ ని బట్టి నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను ఈ హెయిర్ లెంగ్త్ ని బట్టి మీరు ఒకటి లేదా రెండు తీసుకోండి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ హనీ వేయాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేయండి మీరు ఇక్కడ ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి వేసి దీన్ని ఒకసారి గ్రైండ్ చేయండి అయితే ఇక్కడ బనానాని చాలా స్మూత్ గా అయ్యేలాగా చేయండి అది ఏమైనా బనానా ఇంకా కొంచెం ముక్కలు ముక్కలుగా అలానే ఉంటుంది జుట్టులో తట్టుకుంటుంది సో అలా ఉండకుండా ఫైన్ గా స్మూత్ గా చేసేసేయండి తర్వాత దీన్ని ఇలా మీ హెయిర్ ని పాయలాగా తీసుకుని దీన్ని స్కాల్ప్ కి అంటేలాగా పెట్టుకోండి మీకు కావాలి అంటే స్పూన్ యూస్ చేయొచ్చు లేదా చేయితోటైనా పెట్టుకోండి మొత్తానికి తలకి మొత్తం మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని మొత్తం మాడుకి అంటేలాగా రాయండి మొత్తం తల మొత్తం అలా రాసుకున్నాక ఈ హెయిర్ కి కూడా రాసండి తనకి మొత్తం అప్లై చేసుకోండి ఇలా మొత్తం తనకి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ ఉండాలి హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు మీరు ఉంచండి హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ఉంచుకోండి తర్వాత షాంపూ చేసేసుకోండి చూసారు కదండి ఆ హెయిర్ ప్యాక్ ని ఆఫ్టర్ హెడ్ బాత్ నా హెయిర్ చాలా సాఫ్ట్ గా సిల్కీగా అయ్యింది మనం ఊరికే కెమికల్ యూస్డ్ వాటితో షాంపూ చేయడం వల్ల మన హెయిర్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది ఇంకా దాన్ని మనం ఏం చేయలేము సో అప్పుడప్పుడు ఇలా మనం హెయిర్ కి కొన్ని న్యాచురల్వి మనం అప్లై చేస్తూ ఉండడం వల్ల అట్లీస్ట్ ఉన్న వాటినైనా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్ లో మనం బనానా హనీ అండ్ పెరుగు యూస్ చేయడం వల్ల అది మన హెయిర్లో ఉన్నటువంటి ఆ రఫ్నెస్ని ఆ డల్నెస్ని అంతా తీసివేసి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయ్యేలాగా చేస్తుంది సో డెఫినెట్గా దీన్ని మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమం ఉంచుకోవాలి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉంచుకున్న ప్రాబ్లం ఏం లేదు తర్వాత షాంపూతో వాష్ చేసేయండి ఆ తర్వాత తప్పకుండా కండిషనర్ని వాడండి సో మీ హెయిర్కి ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది డెఫినెట్గా మీరు దీన్ని ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి సబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక యూస్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్.